వెల్కమ్ టు వసిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఈరోజు మనం క్లాస్ 23లో ఉన్నాము. ఈ 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో భాగంగా మనము ఈరోజు నేర్చుకోబోయే అంశం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం తెలుగులో జరిగిపోయిన పనిని చెప్పినప్పుడు మనకి ఒకటే ఆప్షన్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మనకి మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె కాలేజీకి వెళ్ళింది అని చెప్పడానికి మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఒకటే దానికి కండిషన్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మనకి మూడు రకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ చూడండి, షీ వెంట్ టు కాలేజ్. ఒకవేళ వెంట్ అనే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గుర్తు రాకపోతే షీ డిడ్ గో టు కాలేజ్ అని చెప్పొచ్చు. సో షీ డిడ్ గో టు కాలేజ్ అన్నా లేకపోతే వెంట్ టు కాలేజ్ అన్నా ఒకటే. ఎందుకంటే డిడ్ ఆల్రెడీ మనము హెల్పింగ్ వర్బ్ కింద పాస్ట్ ఫామ్ని యూస్ చేశాము, దాని తర్వాత వర్బ్ని V1 ఫామ్లో ఫస్ట్ ఫామ్లో యూస్ చేశాము. ఇలాగే చెప్తాము, మనకు తెలిసేది దీన్ని మనం ఎలా యూస్ చేయాలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. దాన్నే షీ హ్యాస్ గాన్ టు కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. బేసికల్గా ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్, షీ హ్యాస్ గాన్ టు కాలేజ్ అని వెరీ రేర్గా యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ చూడండి, షీ హ్యాస్ గాన్ టు కాలేజ్, దాన్నే షీ హ్యాడ్ గాన్ టు కాలేజ్ అని యూజ్ చేయొచ్చు. మరి అర్థం ఏమైనా తేడా ఉందా అని అడిగింది అనుకోండి, అసలు అర్థం ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. 1% డిఫరెన్స్ కూడా అక్కడ మీనింగ్ అనేది డిఫరెన్స్ ఉండదు. సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది, కానీ మీనింగ్ మాత్రం డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు, రాదు. షీ వెంట్ టు కాలేజ్ అంటే ఆమె కాలేజీకి వెళ్ళింది. షీ హ్యాస్ గాన్ టు కాలేజ్ అంటే కూడా ఆమె కాలేజీకి వెళ్ళింది. షీ హ్యాడ్ గాన్ టు కాలేజ్ అన్నా కూడా ఆమె కాలేజీకి వెళ్ళింది. ఒకవేళ ఇటు వెంట్ టు కాకుండా షీ రోట్ ఏ లెటర్ అని తీసుకున్నాం అనుకోండి, షీ డిడ్ రైట్ ఏ లెటర్ అని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా షీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ అని కూడా చెప్పొచ్చు. మనకు తెలుగులో ఒకటే అర్థం వస్తుంది, ఆమె ఒక లేఖ రాసింది. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి షీ డిడ్ రైట్ ఏ లెటర్, షీ రోట్ ఏ లెటర్ అంటే ఆమె ఒక లేఖ రాసింది. షీ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్ అంటే ఆమె ఒక లేఖ రాసింది. షీ హ్యాడ్ రిటర్న్ ఏ లెటర్ అంటే ఆమె ఒక లేఖ రాసింది. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఐ టుక్ కాఫీ ఆర్ బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్. నేను కాఫీ తీసుకున్నాను లేదా బ్రేక్ఫాస్ట్ తినేశాను అని చెప్పాలనుకోండి. కాఫీ తాగాను, బ్రేక్ఫాస్ట్ తినేశాను, లేకుంటే బ్రేక్ఫాస్ట్ అని తీసుకోండి. ఇక్కడ యు టేక్ ఎనీథింగ్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ తాగేశాను అని చెప్పాలనుకోండి. తెలుగులో మనకు ఒకటే ఆప్షన్ ఉంది, నేను కాఫీ తాగేశాను, నేను బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేశాను లేదా లంచ్ తీసుకున్నాను అని చెప్పడానికి ఐ టుక్ కాఫీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సప్పర్ వాట్ ఎవర్, నేను తినేశాను తాగేశాను అని చెప్పడానికి. అందుకే చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాను మీకు. ఇంగ్లీష్లో ఈటెన్, డ్రంక్, టేకెన్ అంటే ఒకటే మీనింగ్ వస్తుంది మనకు. డ్రంక్ అంటే తాగడం, దాన్ని మనం తీసుకోవడం పుచ్చుకోవడం అంటాం. ఈటెన్ అంటే తినడం, దాన్ని మనము తీసుకోవడం అని అంటాం. టేకెన్ అన్న కూడా ఇంగ్లీష్లో తినడం గురించే వస్తుంది, అండ్ దాన్ని మనం హ్యాడ్తో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాటింగ్ చేస్తున్నప్పుడు హ్యాడ్ యువర్ డిన్నర్ అంటారు. యాక్చువల్గా అది మిస్టేక్, అది గ్రామటికల్గా తప్పు. ఏమనాలి అంటే హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అనాలి. ఏమనాలి, సాధారణంగా అందరు చేసే మిస్టేక్ ఏంటి, హ్యాడ్ యువర్ డిన్నర్, హ్యాడ్ యువర్ డిన్నర్ అంటారు. ఇది కరెక్టా? మరి ఇది గ్రామటికల్గా తప్పు, ఇది గ్రామటికల్గా తప్పు. అప్పుడు ఏమనాలి మనం, ఏమనాలంటే చూడండి కరెక్ట్ ఏంటి అని అంటే, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అని అడగాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ ఎందుకు అని అంటే, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ కింద తీసుకున్నాము. ఈ హ్యాడ్ అనే దాన్ని ఈ ఈటెన్ లాగానో లేకపోతే డ్రంక్ లాగానో టేకెన్ లాగానో వీటి బదులుగా మనం హ్యాడ్ని మనం తీసుకున్నాము. వర్బ్ మనకు తెలుసు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. మనకు హ్యావ్ వచ్చినప్పుడు వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి హ్యాడ్ ఈటెన్కి బదులుగా, డ్రంక్ బదులుగా, టేకెన్కి బదులుగా మనం యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఐ టుక్ కాఫీ అని చెప్పొచ్చు. ఈ టుక్ గుర్తు రాకపోతే డైరెక్ట్గా మనము డిడ్ ప్లస్ టేక్ అని కూడా చెప్పొచ్చు. ఐ డిడ్ టేక్ కాఫీ అని చెప్పొచ్చు, అంటే నేను కాఫీ తీసుకున్నాను లేదా కాఫీ తాగేశాను. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ అన్నా కూడా అదే మీనింగ్ ఇస్తుంది. ఇది మీనింగ్ సేమ్, ఐ హ్యావ్ టేకెన్ కాఫీ అన్నా కూడా మీనింగ్ సేమ్ ఇస్తుంది. మరి ఎందుకు మూడు రకాలుగా ఉన్నాయంటే, ఇంగ్లీష్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అది. మనం పాస్ట్లో చెప్పొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ టేకెన్ బదులు చెప్పాను కదా ఆల్రెడీ, టేకెన్ బదులు హ్యాడ్ యూజ్ చేయొచ్చు అని చెప్పి ఈ టేకెన్ తీసేసి ఐ హ్యావ్ హ్యాడ్ కాఫీ అని కూడా చెప్పొచ్చు. అండ్ కొన్నిసార్లు మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు, బుక్స్ చదువుతున్నప్పుడు హ్యాడ్ పక్కన ఇమీడియట్గా మళ్ళీ హ్యాడ్ వస్తుంది.
ఐ హ్యావ్ హ్యాడ్ కాఫీ అంటే ఇక్కడ ఇదేమో హెల్పింగ్ వర్బ్ కింద తీసుకున్నాము, దీన్నేమో వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో తీసుకొని చెప్తున్నాము. అంటే దీని అర్థం ఏంటి, తీసుకున్నాను, పుచ్చుకున్నాను, తినేశాను, తాగేశాను అని దాని అర్థం అన్నట్టు. హ్యాడ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈటెన్ డ్రంక్ టేకెన్ వీఆర్ జస్ట్ సింప్లీ యూజింగ్ హ్యాడ్. సో ఐ హ్యావ్ టేకెన్ అనే బదులు ఐ హ్యావ్ హ్యాడ్ కాఫీ అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ హ్యాడ్ కాఫీ, ఐ హ్యాడ్ హ్యాడ్ కాఫీ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఐ హ్యావ్ హ్యాడ్ కాఫీ అన్నా కూడా. సో ఇక్కడ ఐ టుక్ కాఫీ బదులు ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ కాఫీ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ టుక్ బదులు మనము హ్యాడ్ యూజ్ చేయొచ్చు, లేదా ఐ డిడ్ హ్యావ్ అని కూడా యూజ్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, టేక్ బదులు టేకెన్ బదులు మనం హ్యాడ్ని యూజ్ చేస్తున్నాం, టేక్ బదులు హ్యావ్ని యూజ్ చేస్తున్నాం అని దాని అర్థం. సో ఐ హ్యావ్ హ్యాడ్ కాఫీ అన్నా కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది ఇంకోసారి, ఎప్పుడు కూడా ఐ హ్యాడ్ హ్యాడ్ అని పక్కన పక్కన వస్తే దీని మీనింగ్ ఏదో సంథింగ్ ఈట్ అండ్ డ్రంక్ టేకెన్ లాగా అని చెప్పి అనుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఎప్పుడు కూడా మళ్ళీ మీరు చాటింగ్ చేస్తున్నప్పుడు హ్యాడ్ యువర్ డిన్నరా అని అడగద్దు, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్ అని అడగాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్, మీకు హ్యాడ్ అనేది కన్ఫ్యూజన్గా ఉంటే హ్యావ్ యూ టేకెన్ యువర్ డిన్నర్ అని యూజ్ చేయండి, లేదా హ్యావ్ యూ ఈటెన్ యువర్ డిన్నర్ అని చెప్పండి. ఇప్పుడు మనం ఈ హ్యాడ్ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చూద్దాము. పేజీ నెంబర్ 132 ఓపెన్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్ప్లెనేషన్ని 130లో రాసుకోండి, 130లో మీరు రాసుకోండి నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. 132లో ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ ఒకసారి మీరు మన వశిష్ఠా 360 బుక్ ఓపెన్ చేసి ముందు పెట్టుకొని చూడండి, దాని స్ట్రక్చర్, దాని ఎగ్జాంపుల్స్, పాజిటివ్ ఇంట్రోగేటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్, వాటి తెలుగు మీనింగ్స్ ఏంటో అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు 131లో 133లో ఎలా హోంవర్క్ చేయాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అండ్ ఇక్కడ చూడండి, ఈ హ్యాడ్ని ఎప్పుడు ఉపయోగిస్తామనంటే గతంలో జరిగిన రెండు పనులను చెప్పినప్పుడు ఆ రెండు పనులకు ఉన్నటువంటి రిలేషన్ ఎట్లా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తామన్నట్టు. సో సాధారణంగా ఈ హ్యాడ్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అనంటే బిఫోర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఈ బిఫోర్ అనే కీవర్డ్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయాన్ని నేను చెప్తాను. ఎందుకనంటే గతంలో జరిగిపోయిన రెండు పనులను మనము రిఫరెన్స్గా తీసుకొని ముందు ఏ పని జరిగింది తర్వాత ఏ పని జరిగింది అని చెప్పి చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ బోధించకముందు పాలిటీ, ఇండియన్ పాలిటీ బోధించాను అని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ టాట్ ఇండియన్ పాలిటీ బిఫోర్ ఐ టాట్ ఇంగ్లీష్. ముందు నేను బోధించింది ఏంటి, ముందు నేను చేసిన పని ఏంటి, ఇండియన్ పాలిటీని టీచ్ చేస్తుండేవాడిని నేను. తర్వాత ఇంగ్లీష్ ఇప్పుడు నేను బోధిస్తున్నాను కాబట్టి నేను ఏం చెప్పాను, రెండు గతంలోనే అయిపోయిన పనుల గురించి చెప్పాను. సో రెండు గతంలో జరిగిపోయిన పనుల గురించి, టూ పాస్ట్ యాక్షన్స్ గురించి మనము తీసుకున్నప్పుడు వాటిని ఎలా ఒకదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో, ఒకదాన్ని సింపుల్ ప్రజెంట్ పాస్ట్లో ఎలా చెప్పాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ వెళ్ళిపోయింది. లెఫ్ట్ అంటే వెళ్ళిపోవటం, సో లెఫ్ట్ అంటే పోయింది అని దాని అర్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది, దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్, లెట్ అస్ అస్యూమ్ దట్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్. ఐ రీచ్డ్ ద స్టేషన్, తర్వాత ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను స్టేషన్కు రీచ్ అయ్యాను, దిస్ ఈస్ ద సెకండ్ యాక్షన్. అయితే ఇక్కడ రాశాను క్లియర్గా చూడండి, ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో రావాలి, సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో రావాలి. ఇదే మనకు త్రూఅవుట్ మన లైఫ్ మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు త్రూఅవుట్ మన లైఫ్ మొత్తం ఫాలో అవ్వాల్సిన రూల్. అండ్ ఇక్కడ చూడండి, మనకు ద ట్రైన్ హ్యాడ్ అని యూజ్ చేశాను. మనకు ఇక్కడ యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యాడ్. అందుకే ఇక్కడ మనం ఈరోజు యూజ్ చేస్తుంది ఏంటి, హ్యాడ్. హ్యాడ్ దేని గురించి చెప్తుంది, గతంలో జరిగిన రెండు పనుల గురించి, ఆ రిలేషన్ గురించి చెప్తుంది. సో హ్యాడ్ తర్వాత మనం ఏమంటున్నాం, ఇక్కడ లెఫ్ట్ అని యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో వర్బ్ని తీసుకుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, హ్యావ్ ఫామ్స్ ఎప్పుడు వచ్చినా కానీ అది హ్యావ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, లేదా షెల్ హ్యావ్, విల్ హ్యావ్ కూడా కావచ్చు, లేదా షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, ఏ ఎప్పుడైనా సరే హ్యావ్ తర్వాత, హ్యావ్ ఫామ్ తర్వాత, అది ప్రజెంట్లో అయినా పాస్ట్లో అయినా మనము వర్బ్ని యూజ్ చేస్తే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లోనే యూజ్ చేయాలి. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మనం హ్యాడ్ని యూజ్ చేసి రెండు పనుల గురించి, రెండు పనుల రిఫరెన్స్గా తీసుకొని చెప్పినప్పుడు ఏ పని ముందు జరిగింది, ఏ పని తర్వాత జరిగింది అనే విషయాన్ని మనం చెప్తున్నప్పుడు మనం ఇలా చెప్పాలి. ముందు ఆ ట్రైన్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఫస్ట్ యాక్షన్కి మనం ఏం చేస్తామంటే హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని దాని పక్కన వర్బ్ని పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో యూజ్ చేస్తాం. అందుకే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్.
నేను స్టేషన్కి వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోయింది అని దీని అర్థం. ఐ రిపీట్, నేను స్టేషన్కి వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ముందు ట్రైన్ వెళ్ళిపోయింది, తర్వాత నేను రీచ్ అయ్యాను కాబట్టి. నేను ఇట్లా తెలుగులో చెప్పినప్పుడు మనకు సెంటెన్స్ ఫార్మేషన్ రివర్స్లో ఉంటుంది. నేను వెళ్ళకముందే ట్రైన్ వెళ్ళిపోయింది అని దాని అర్థం ఇక్కడ. నెక్స్ట్, ఐ టుక్ బ్రేక్ఫాస్ట్, ఇది ఫస్ట్ యాక్షన్. ఐ కేమ్ టు ఆఫీస్ ఇస్ సెకండ్ యాక్షన్. మన రూల్ ప్రకారం ఫస్ట్ యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రావాలి. ఎలా రావాలి? హ్యాడ్ తర్వాత దీని పక్కన వర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రావాలి. ఇప్పుడు చూద్దాం. ఐ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ కేమ్ టు ఆఫీస్. అందుకే ఇక్కడ చూడండి, ఈ హ్యాడ్ తర్వాత వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో పాస్ట్ పర్ఫెక్ట్లో ఇది వచ్చింది ఈ సెంటెన్స్. ఈ బిఫోర్ అన్న కీవర్డ్ యూస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ పాస్ట్లో వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ సెంటెన్స్ వచ్చింది. బిఫోర్ అన్న కీవర్డ్ యూస్ చేసిన తర్వాత ఇది సింపుల్ పాస్ట్లో వచ్చింది ఈ సెంటెన్స్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్ అనేది ఫస్ట్ యాక్షన్. అతను ముందు యాక్టర్ కాబట్టి, ఒక హీరో కాబట్టి అతను 25 సినిమాలు నటించాడు. తర్వాత హీ ఎంటర్డ్ పాలిటిక్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పచ్చు అని అంటే, పవన్ కళ్యాణ్ హ్యాడ్ యాక్టెడ్, పవన్ కళ్యాణ్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్ బిఫోర్ హీ ఎంటర్డ్ పాలిటిక్స్ అని చెప్పాలి. బిఫోర్ హీ ఎంటర్డ్ పాలిటిక్స్ అంటే ఒకటేమో ఫస్ట్ జరిగిందేమో పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, సెకండ్ జరిగిందేమో సింపుల్ పాస్ట్ తో చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ 25 మూవీస్ బిఫోర్ హీ ఎంటర్డ్ పాలిటిక్స్ అని చెప్పాను. సో మీరు కూడా మన వశిష్ట 360 బుక్లో 130 పేజీలో ఇచ్చినట్టుగా మీరు కూడా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని అలాగే ఫ్రేమ్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఈ హ్యాడ్తో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ హ్యాడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే, టూ పాస్ట్ యాక్షన్స్ గతంలో జరిగిపోయిన రెండు పనుల గురించి యూజ్ చేస్తాము. ఇక్కడ క్లియర్గా తెలుగులో ఇంగ్లీష్లో దాని డెఫినేషన్ ఏంటో రాశాను. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, రాసినప్పటికీ కూడా దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటో పూర్తిగా ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి. ఒక పనిని గతంలో చేయడానికి ముందు చేసిన మరొక పనిని తెలిపినప్పుడు కన్ఫ్యూజన్ ఉంది, నాకు తెలుసు ఆ విషయం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, కన్ఫ్యూజన్ ఉంది, ఆ విషయం నాకు తెలుసు. ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ రావాలి అని అంటే మీరేం చేస్తారు అని అంటే, మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఓపెన్ చేసి 130 పేజ్ ముందు పెట్టుకొని కూర్చోండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ని దీని అంతా కూడా ముందు పెట్టుకొని చూడండి ఒకసారి. 130 పేజ్ని ముందు పెట్టండి. ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్ ఫర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వాచ్ వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ అని ఉంది కదా, అక్కడ మీరు ఇదంతా రాసుకోండి. అండ్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, వశిష్ట 360 పుస్తకం కనుక మీకు కావాలి అని అనుకుంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుందని చెప్పి మీకు డౌట్ ఉంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత కామెంట్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, కామెంట్లో పిన్ చేస్తాను దాన్ని, లేదా మీరు డైరెక్ట్గా కూడా కొనొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి హ్యాడ్ వచ్చినప్పుడు, హ్యావ్ ఫామ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, హ్యావ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, వర్బ్ని ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూస్ చేయాలి. ఒక చిన్న కరెక్షన్ ఏంటి అని అంటే, మనకు బుక్లో 130 పేజీ నెంబర్లో, ఐ రిపీట్, 130 పేజీ నెంబర్లో మనకి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని లేదు, బేస్ ఫామ్ అని ఉంది. ఒకసారి ఆ బేస్ ఫామ్ని కొట్టేసి, టైపింగ్ ఎర్రర్ అయింది అది, ఒకసారి కొట్టేసి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని రాసుకోండి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ మీకు అర్థం కావాలి అని అంటే మీరు క్లాస్ 3ని, క్లాస్ 4ని ఒకసారి చూడండి, ఒకసారి ఈజీగా అర్థమవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఏంటి, V5 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే క్లాస్ 3 అండ్ క్లాస్ 4ని ఒకసారి మీరు చూడండి. పాస్ట్ ఫామ్ తర్వాత వచ్చేది పాస్ట్ టెన్స్ ఫామ్, తర్వాత వచ్చేది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. అది క్లియర్గా అర్థం అవ్వాలంటే 2 ఆల్రెడీ వీడియోస్ చేశాను, 3 అండ్ 4, 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లోనే చేశాను. ఇక్కడ మనకు హ్యావ్కి ఫాస్ట్ ఫామ్ హ్యాడ్ కాబట్టి ఈ హ్యాడ్తో కూడా మనం జరిగిపోయిన పనులను చెప్తుంటాం అన్నట్టు. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా ఈ హ్యాడ్కి కామన్గా ఉంటాయి. అండ్ వర్బుని హ్యావ్ ఫామ్స్ ఎప్పుడు వచ్చినా కూడా వర్బుని ఏ ఫామ్లో యూస్ చేయాలి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూస్ చేయాలి. నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్. అండ్ గుర్తుపెట్టుకోండి, వీ హ్యాడ్ విజిటెడ్ తిరుపతి అని ఒకటి చెప్పాను అనుకోండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యాడ్.
అప్పుడు ఏం చేయాలి? దీని పాజిటివ్ సెంటెన్స్ లో ఉంది, వి హ్యాడ్ విజిటెడ్ తిరుపతి, అంటే మేము తిరుపతిని దర్శించుకున్నాము, సందర్శించాము అని దాని అర్థం వస్తుంది. హ్యాడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో వచ్చింది? ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో వచ్చింది. ఇక్కడ చూడండి, హ్యాడ్ తర్వాత వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో రావాలన్నాను కదా. అండ్ అదే విధంగా ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఈ హ్యాడ్ ని సబ్జెక్ట్ పునాడు ముందు పెడితే సరిపోతుంది. హ్యాడ్ వి విజిటెడ్ తిరుపతి, మేము తిరుపతిని సందర్శించామా అని క్వశ్చన్ అన్నట్టు. లేదు, సందర్శించలేదని చెప్పాలనుకోండి, ఒక పని కాలేదు జరగలేదు అని చెప్పాలనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హ్యాడ్ కి నాట్ యాడ్ చేస్తే హ్యాడ్ నాట్ అని చెప్పొచ్చు మామూలుగా, లేదా హ్యాడెంట్ అని కూడా చెప్పొచ్చు కాంట్రాక్షన్ లో. ఇక్కడ చూడండి, వి హ్యాడెంట్ విజిటెడ్ తిరుపతి అంటే మేము తిరుపతిని దర్శించుకోలేదు లేదా తిరుపతిని సందర్శించలేదు అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ కాంట్రాక్షన్ ఫామ్ ని మళ్ళీ సబ్జెక్టివ్ ఉన్న ముందు పెడితే హ్యాడెంట్ వి విజిటెడ్ తిరుపతి అవుతుంది, లేదా హ్యాడ్ వి నాట్ విజిటెడ్ తిరుపతి అని కూడా అవుతుంది. ఇలా మనకి బుక్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ ని మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ని ఆ బాక్స్ లో ఏదైతే ఉందో దాంట్లో రాసుకోండి.